हाय वेलकम टू राजश्री किचन्स नेनु चेयबोये रेसिपी चिकन लिवर कंदनकायलु फ्राई अंडी चाला बागुंटुंदी ईजीगा कूडा अयिपोतुंदी कावाल्सिन पदार्थालु हाफ किलो लिवर कंदनकायलु कलिसि हाफ किलो अंडी साल्ट कोत्तिमीर ఒక ఉల్లిపాయ అండి ఒక చిన్న ఉల్లిపాయ పసుపు గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అండి పుదీనా కొత్తిమీర కూడా కావాలి ఇది ముందుగానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం పెనంలో ముందుగా ఉడికించుకోవాలండి కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం కారం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి శుభ్రంగా కడగాలండి ముందు లివర్ అన్నది ముందుగా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే లివర్ అన్నది మళ్ళీ పాడైపోతుంది ఈ కందనగాయల్లో ఉప్పు పసుపు వేసి మనం శుభ్రంగా పిసికి కడిగితే అది స్మెల్ అన్నది ఉండదండి చాలా మంది స్మెల్ వస్తుందని అనుకుంటారు స్మెల్ ఉండదు మనం ఉప్పు పిసికి కడగాలి ఉప్పు కళ్ళు వేసి పిసికి కడగాలండి ఎప్పుడైనా పసుపు అవన్నీ వేసి కలిపి కడిగితే మనకి స్మెల్ అనేది ఉండదు ముందు లివర్ కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాతే మనం ఈ కందనకాయలు కడుక్కోవాలి కుక్కర్ లో వేసుకొని కొంచెం ఒక స్పూన్ కల్లుపొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి చాలు ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై లో వేస్తాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను కారం కూడా కొంచెం వేసుకోవాలండి మళ్ళీ ఫ్రైలో వేసేదే కాబట్టి కొంచెం వేసుకుంటే వాటికి ముక్కలకు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఉడికించేటప్పుడు కొంచెం వేస్తున్నాను ఉప్పు కారం ఇది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే మనకి త్వరగా కూడా ఉడికిపోతుందండి కొంచెం వాటర్ అండి ఒక గ్లాస్ వాటర్ లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఫై విజిల్స్ వచ్చే వరకు ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం వాటర్ ఉన్నది ఏమీ కాదండి మనం ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఆ వాటర్ వేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇది నాన్ వెజ్ కాబట్టి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి దీనికి ఫ్రై కాబట్టి మనకి చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నాము ఎవరికైనా ఇష్టం లేకపోతే ఫ్రై అనుకున్నప్పుడు మనం ఉల్లిపాయ మానేసి ఆ పేస్ట్ కూడా డైరెక్ట్గా నూనెలో వేయించేసుకొని అవి కందనకాయలు వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందని ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఇది కొంచెం బ్రౌన్గా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి ఏ కూరకైనా సరే ఉల్లిపాయ అన్నది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే అది టేస్ట్ అన్నది బాగుంటుంది కందనకాయలు అన్నది ఇష్టం లేని వారు ఓన్లీ లివర్ కూడా తెచ్చుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి బాగుంటుంది లివర్ కూడా కొంతమంది ఇష్టపడరు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఆల్రెడీ మనం ఇందాక వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది కొంచెం కారం గరం మసాలా పొడి కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కొంచెం పుదీనా వేస్తున్నాను ఇది పుదీనా అన్నది నాన్ వెజ్కి టేస్ట్ బాగుంటుందండి అందుకని ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి
ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందనకాయలు వేసేసుకోవాలండి. ఇందులో ఇవి కూడా మనకి బాగా వేగితే టేస్ట్ అన్నది బాగుంటుందండి. ఇవి కూడా మనం వేసుకొని ఆ మిగిలిన వాటర్ అన్నది మనకి పడేయకుండా ఇందులోనే వేసేసుకోవాలి. నాన్ వెజ్ అన్నది కొంచెం బాగా వేయించుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక స్పూను కళ్ళుప్పి వేస్తున్నానండి. ఇది కూడా ఎందుకంటే ఈ కర్రీస్కి అంతా కొంచెం నాన్ వెజ్కి దొడ్డుప్పు అన్నదే టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనకి అందులో ఉడికిచ్చామన్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి ఇంకా మనకి ఎక్కువ వాటర్ అన్నది అవసరం లేదు. ఇది ఇప్పుడు మనం ఐ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవచ్చండి. మనం వేసిన ఆయిల్ అన్నది పైకి వచ్చే వరకు వేయించేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వేగిపోయింది కదా, మనం వేసుకున్న ఆయిల్ అన్నది పైకి వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం రాజేశ్వరి.